కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఐపీఎల్ లోనూ కలకలం రేగింది. రాజస్థాన్ రాయల్స్ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో యాగ్నిక్ కు 14 రోజుల హోం క్వారంటైన్ విధించారు. యాగ్నిక్ తో కలిసి పనిచేసిన అందరూ కరోనా టెస్టులు చేయించుకుని ఐసోలేషన్ లో ఉండాలని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కోరింది. ఓవైపు భారత్లో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తుండటంతో ఈ సీజన్ను యుఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించడం తెలిసిందే. విదేశీ గడ్డపై ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ పంపిన ప్రతిపాదనలను కేంద్రం కొన్ని రోజుల కిందటే ఆమోదించింది. కేంద్రం తన నిర్ణయం తెలిపిన 2 రోజులకే ఐపీఎల్లో కరోనా వ్యాప్తి మొదలైంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యుఏఈలో ఐపీఎల్ పోటీలు జరగనున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ స్పీడ్ న్యూస్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.